हेलो गुड मॉर्निंग हैदराबाद। सो फ्रेंड्स ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హ్యాపీ ఉన్నారా? సో ఫ్రెండ్స్ ఇవాల నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణము బిగ్ బాస్ లో ఎవరు హెల్మెట్ అయ్యారు అని చెప్పడానికి వచ్చాను। సో వాళ్ళెవరో నేను ఇప్పుడు చెప్పేస్తాను। యాక్చువల్ గా మనకు 19 నంబర్స్ కంటెస్టెంట్ లో మనకు ఒక ఈ వీక్ 6 మంది నామినేషన్ లో ఉన్నారు। ఓకే, సో ఆ నామినేషన్ లో ఎవరు ఉన్నారు అంటే జస్వంత్, అమిదా, సరియు, మానస్, కాజల్, రవి। ఓకే, ఈ 6 మంది నామినేషన్ లో ఉన్నారు। సో ఈ 6 మంది నామినేషన్ లో మనము అందరం అనుకున్నట్టే ఫస్ట్ నుంచి ఒకరే ఒకరు బాగా వీక్ గా ఉన్న పర్సన్ మనందరికీ తెలుసు జస్వంత్। ఓకే, అందరూ జస్వంత్ ఈ వీక్ హెల్మెట్ అయిపోతాడు, అయిపోయింది, ఇంకా మనోడు ఆడలేడు, ఎందుకంటే అందరితో గొడవ పడుతున్నాడు। సో అందరూ తననే టార్గెట్ చేస్తున్నారు ఈ వీక్ వెళ్ళిపోతాడని మనం కూడా అనుకున్నాం, నేను కూడా అన్నా, అండ్ నాకు కూడా డౌట్ వచ్చింది। కానీ అసల్ బిగ్ బాస్ హౌస్ మొత్తం షాక్, అండ్ నేను షాక్, అందరూ ఆడియన్స్ కూడా షాక్. ఎంత షాక్ అంటే అసలు ఆడియన్స్ ఎవరికి ఓటేస్తారు, అసలు ఎవరిని కూర్చోబెడతారు, ఎవరిని గెలిపిస్తారో కూడా అసలు ఊహించలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడైతే బిగ్ బాస్లో। అసలు ఏంది, అసలు 19 నంబర్స్ కంటెస్ట్లో 6 మంది వచ్చారు, 6 మందిలో ఒకరిని ఈ వీక్ హెల్మెట్ చేయాలి, అది అందరికీ తెలిసిపోయింది। ఎందుకంటే జస్వంత్ ఎందుకంటే పాపం తను ఆడలేకపోతున్నాడు, అందరితో మింగిల్ కాలేకపోతున్నాడు, సో కష్టం అని అనుకున్నాం। కానీ మనకు పిచ్చెక్కిచ్చే ఒక పర్సన్ పేరు బయటకు వచ్చింది, ఆ పర్సన్ ఎవరో మీకు చెప్తా। చెప్పే ముందు ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్ ని మీకు ఎవ్రీడే ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా, మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి। అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి। ఓకే, ఎందుకంటే నేను చేసే ఈ వీడియోస్ మీకు అప్డేట్ రావాలంటే కంపల్సరీ బెల్ బటన్ ప్రెస్ చేయండి। ఓకే, సో మీకు టెన్షన్ పెట్టేయకుండా నేను చెప్పేస్తా, ఎందుకంటే మనం బాగా ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ వస్తే ఎట్లుంటుంది అనేది మనందరికీ ఇప్పుడు పిచ్చెక్కిచ్చే విషయం మీకు అందరు తెలుసు। జస్వంత్ అనుకున్నాం, జస్వంత్ కాలేదు, అండ్ అమిద అనుకున్నాం, అమిద కూడా కాలే, ఎందుకంటే ఉన్నారు దాంట్లో ఫస్ట్ జస్వంత్, తర్వాత హమీదనే డౌట్ ఉండే, సో అమిద కూడా కాలే। మానస్ అయితే మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం కష్టం, ఎందుకంటే సీరియల్లో మనోడు మంచి ఫేమస్ కాబట్టి అసలు గాడని, సో కాజల్ని కూడా అనుకున్నాం, ఎందుకంటే చాలామందితో అంటే కాజల్ అసలు ఎవరితో కలవలేకపోతుంది, ఒక సెల్ఫిష్గా ఆడుతుంది, కష్టమని। ఇక ఉమాదేవి గారికి, కాజల్కి చాలాసార్లు అయ్యింది కూడా, ఇష్యూ కూడా అయింది, నిన్న కూడా పెద్ద ఇష్యూ అయింది, కానీ తనను కూడా చేయలేదు। సో రవణ అయితే అసలు గాడు, ఎందుకంటే చాలామంది హృదయాలను గెలుచుకున్న మంచి పర్సన్ అండ్ మంచి యాంకర్ అని బాగా నేమ్ ఉంది, సో తననైతే ఎవరు చేయరని మనం అనుకున్నాము, కానీ అందరికన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి రవణకే, సో రవణ కూడా కష్టమే అనుకున్నాం కాబట్టి కాడని। కానీ హైలైట్ ఏంటంటే అసలు ఎవరు ఊహించని పర్సన్, ఒక్క పర్సను హెల్మెట్ అవుతుందని మనమైతే అనుకోలే, ఎందుకంటే అసలు పిచ్చెక్కిచ్చే విషయం ఇదైతే సరియు, 7 అవర్స్ సరియు అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అంత పెద్ద ఫేమస్ అయింది తను, అసలు మీడియాలో కానీ మీడియా ఛానల్స్లో కానీ పిలిచి అడిగితే
అవును నేను చేసేది ఏం తప్పేం కాదు, అందరు మాట్లాడుకునేదే నేను మాట్లాడుతున్నా, నేనేమి కావాలని చెప్పట్లేదు అది అని చెప్పి ఎన్నో మీడియా ఛానల్ని వాళ్ళు తనపైన టార్గెట్ చేసినా కూడా అస్సలు లెక్క చేయకుండా అందరికీ ఎదురు సమాధానం చేసి సో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న మంచి పేరున్న పర్సన్ సరియు. సో సరియు అస్సలు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ వీక్ సరియుని హెల్మెట్ చేశారు ఆడియన్స్. సో అసలు అనుకోలే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి ఇది పెద్ద షాక్ ఇది. సో సరియు అసలు హెల్మెట్ అయితే అనుకోలే, ఎందుకంటే మినిమం కొన్ని రోజులన్నా నేను రన్ అవుతుంది అనుకున్నాను, ఎందుకంటే మంచి ఫాలోయింగ్ ఉంది కదా. అసలు అమ్మాయిలు ఎవరన్నా హెల్మెట్ అవుతారని అనుకుంటాం మనం ఫస్ట్ వీక్, ఎందుకంటే ఎక్కువ మంది అమ్మాయిలకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ ఫాలోయింగ్ కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో చూసినా కానీ ఫేస్బుక్లో కానీ ఇంకెక్కడ చూసినా కూడా మంచి ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకు. అంత తొందరగా హెల్మెట్ చేస్తారని అనుకోలే నేను. బాగానే ఆడింది తను, అంత మరీ ఎవరి మధ్యలో కూడా అంత టార్గెట్ ఏం కాలేదు. సో మరి ఎట్లా తనని హెల్మెట్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు చేసారో కూడా నాకైతే ఇప్పటికి అర్థమవుతలే. కానీ ఎవరు ఊహించని పర్సన్ హెల్మెట్ అయిందంటే ఎట్లా అన్న షాక్ ఉంటుంది కదా, మామూలు షాక్ కాదు. సో ఈ వీక్ మనకు హెల్మేషన్లో సరియు ఫస్ట్ వీక్ ఫస్ట్ కంటెంట్ సరియు అవ్వడం నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను చాలా మంచి ఫ్యాన్ తనకు. సో తన మాటలతో సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది కాబట్టి. సో హమీద్ అసలు నేను ఊహించలేదు, హమీద కూడా తక్కువ మార్కులు వచ్చినాయి తనకు. సో నెక్స్ట్ టార్గెట్ హమీదానే అనుకుంటున్నాను నేను నెక్స్ట్ కంటెంట్. అండ్ కాకపోతే జస్వంత్ అసలు ఎట్లా మళ్ళీ ఫామ్లోకి వచ్చిండు అనేది నాకైతే అర్థమవుతలే. కాకపోతే నిన్న శిల్పతితో మాత్రం వచ్చిండని అనుకుంటున్నాను, ఎందుకంటే పాపం తాను నిన్న జైల్లోకి వెళ్ళేటప్పుడు చూస్తే చాలా అందరు బాధపడ్డారు. ఎంత బాధపడ్డారంటే అసలు బా అనుకున్నట్టే మనోడిని టార్గెట్ చేసారు పంపించేసారు అని అనుకున్నా. ఆ శిల్పతితోనే మళ్ళీ నైట్ ఓటింగ్స్ మారిపోయినాయి. సో జస్వంత్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ కంటెంటెంట్ అవుతా అని నేను అనుకున్నా. కాకుండా మనం ఊహించని పర్సన్ ఎలిమినేషన్ కావడం చాలా బాధాకరం. సో బిగ్ బాస్లో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అని చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ఈ ఫస్ట్ వీక్ ఈ ఫస్ట్ కంటెంట్ నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో కాబట్టి ఫ్రెండ్స్ మనం ఊహించింది అయితే జరగలేదు, మనం ఊహించింది జరిగింది. సో కాబట్టి అందరం షాకే, కానీ ఏ విషయానికైనా సరియు వెళ్ళిపోవడం నాకైతే చాలా బాధగా ఉంది, మీకు ఎట్లుందో తెలియదు, ఎందుకంటే చాలా ఫేమస్ పర్సను ఫస్ట్ వీకే బయటకు వచ్చేస్తుందని నేనైతే అనుకోలేదు. సో బ్యాడ్ లక్ సరియు, ఏం కాదు నువ్వు బయటకు వచ్చి ఇంకా చాలా చేసేది ఉందేమో అందుకనే బయటకు వచ్చినావు అనుకుంటున్నా నేను. ఏం కాదు భయ్, ఏం బాధపడక, నువ్వైతే మస్తు ఆడినావు ఈ వన్ వీక్లో బాగా ఆడినావు, సూపర్ అంటే సూపర్గా ఆడినావు. చూద్దాం నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎవరు వస్తారో. సో మీకైతే నేను ఇట్నే రివ్యూస్ ఇస్తూనే ఉంటా, ఓకే. అండ్ మీరు మాత్రం కంపల్సరీ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. సో ఈ వీక్ ఎలిమినేషన్ మనకు సరియు, కాబట్టి చూద్దాం ఇక నెక్స్ట్ వీక్ ఎవరు ఏందనేది మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటా ఎవ్రీడే. ఓకే బాయ్.